आरोग्य परिस्थिति अत्यंत विषमंगा उंदनी वैद्यులు చెప్తున్నారు ప్రస్తుతం డాక్టర్లు ఆయనకు ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నారు బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి బాలకృష్ణ సతీమణి వసుంధర లోకేష్ సతీమణి బ్రాహ్మణి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ చేరుకున్నారు అయితే తారక్ గుండె నాళాలో రక్త ప్రసరణ ఆగిపోయిందన్నారు వైద్యులు బెలూన్ యాంజియోప్లాస్మీ ద్వారా గుండెకు రక్తాన్ని అందిస్తున్నామన్నారు పూర్తిగా ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి కాకపోయినా తారక రత్న పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్తున్నారు ఎప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండే తారక్ రీసెంట్ గానే పొలిటిక్స్ లోకి యాక్టివ్ అయ్యారు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తారని కూడా ఈ మధ్యనే ప్రకటించాడు తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు తనవంతు ప్రయత్నంగా గ్రౌండ్ వర్క్ చేస్తానన్నారు అయితే వరుసగా కార్యకర్తలను కలుస్తూ సమావేశాలు పెడుతున్నారు ఇన్నల 27న నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో కూడా తారక రత్న పాల్గొన్నాడు దానికి 4 రోజుల ముందు నుంచే తీరిక లేకుండా తారక రత్న రాజకీయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారట నాలుగు రోజులుగా విశ్రాంతి లేకుండా పని చేసిన కారణంగానే ఒత్తిడి వల్ల తారక రత్నకు హార్ట్ అటాక్ వచ్చిందని డాక్టర్లు చెప్తున్నారు తారక రత్న పడిపోయిన వెంటనే ఆయన కుప్పంలో హాస్పిటల్కి తరలించారు అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు హాస్పిటల్ తరలించారు పరిస్థితి కాస్త విషమంగా ఉండడంతో ఆపరేషన్ చేసి స్టంట్ కూడా వేశారు డాక్టర్లు అయితే ప్రస్తుతం ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు కానీ ఇప్పటికీ పరిస్థితి కంట్రోల్లోకి రాలేదంటున్నారు ఇప్పటికీ దీనికి సంబంధించిన హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు దీంతో నందమూరి అభిమానులు కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు తారక రత్న క్షేమంగా తిరిగి రావాలంటూ ప్రార్థిస్తున్నారు తారక్ ఆరోగ్యానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు రైట్ ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి మొత్తంగా తారక్ ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ చెప్తున్నారు అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్కి చేరుకోవడం పట్ల కాస్త ఆందోళన కూడా వ్యక్తమవుతుంది పూర్తి అప్డేట్స్ ఏంటి
రైట్ మొత్తానికి ఏదైతే ప్రస్తుతానికి తారక రత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది అని చెప్పేసి నిన్న విడుదల చేసినటువంటి హెల్త్ బులెటిన్ నారాయణ హృదయాలయానికి సంబంధించినటువంటి వైద్యులు చెప్పినటువంటి దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా మరొక అప్డేట్ లేకపోవడంతో ప్రస్తుతానికి మాత్రం ఆయన లైఫ్ సపోర్ట్ మీద కృత్రిమ శ్వాసని తీసుకుంటున్నాడని మాత్రమే ప్రస్తుతానికి తెలుస్తుంది. అయితే గత కొద్ది సేపటి క్రితం ఇక్కడికి నందమూరి తారక రామారావు అంటే ఎన్టీఆర్ అలా జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణరామ్ ఇద్దరు కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ హాస్పిటల్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. మరోపక్క కన్నడ హీరో అయినటువంటి శివకుమార్ కూడా అంటే శివన్న కూడా గత కొద్ది సేపటి క్రితం హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వైద్యులతో మాట్లాడుతున్నారు పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్ చూడొచ్చు, మొత్తం కూడా ఇక్కడ ఏదైతే ఈ నారాయణ హృదయాలయం ఉందో నారాయణ హృదయాలయానికి సంబంధించి ఎటు చూసినా సరే ఇక్కడికి పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం కూడా పోలీసులు వచ్చి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే నిన్న జరిగినటువంటి ఏదైతే హెల్త్ బులెటిన్ ఉందో హెల్త్ బులెటిన్లో ఎక్మో మీద ఉన్నారు, అంతేకాకుండా ఆయనకు సంబంధించినటువంటి ఎక్మో టెస్ట్లో ఎక్మోకి సంబంధించి కృత్రిమ శ్వాసను తీసుకుంటున్నాడు అని చెప్పి చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికైతే ఇక్కడ ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇంకొక అప్డేట్ ఇప్పటి వరకు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి ఒక అరుదైనటువంటి వ్యాధితో ఆయన బాధపడుతూ ఉండవచ్చు అనేటటువంటి అనుమానం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రక్తస్రావం ఎక్కువగా జరుగుతూ ఉండడం, అంతేకాకుండా గుండెకు రక్త ప్రసరణ జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నాయి ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో మొత్తానికైతే తారక రత్న ఆరోగ్య పరిస్థితికి అత్యంత విషమంగా ఉంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరోపక్క ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు, అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అలాగే కళ్యాణ్ రామ్కి సంబంధించినటువంటి అభిమానులంతా కూడా హాస్పిటల్ దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక పక్క జూనియర్ ఎన్టీఆర్ని చూడడం కోసం, అంతేకాకుండా బాలకృష్ణను చూసేందుకు కూడా ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్. సో విజువల్స్లో చూస్తూ ఉన్నాం, నారాయణ హృదయాలయానికి సంబంధించినటువంటి హాస్పిటల్ ప్రాంగణం దగ్గరికి పెద్ద సంఖ్యలో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులతో పాటు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బాలకృష్ణ అభిమానులు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా ఏదైతే బాలకృష్ణ కూడా ఇప్పుడే ఈ హాస్పిటల్ ప్రాంగణానికి కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికైతే ఈ హాస్పిటల్ దగ్గరకి పెద్ద సంఖ్యలో అభిమానులు కూడా చేరుకుంటూ ఉన్నారు. మరోపక్క తారక రత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది అని చెబుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే బాలకృష్ణ సతీమణితో పాటు ఆయన పెద్ద కూతురు అలాగే లోకేష్ భార్య కూడా ఇక్కడికి చేరుకున్నారు. బ్రాహ్మణి కూడా ఇక్కడికి వచ్చి ప్రస్తుతానికి హాస్పిటల్ వైద్యులతోటి మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికైతే ప్రస్తుతం తారక రత్న ఆరోగ్య పరిస్థితికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇప్పటి వరకు అయితే వచ్చినటువంటి పరిస్థితి లేదు. సో లేటెస్ట్ అప్డేట్ కోసం అందరూ కూడా ఇక్కడ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే నిన్న ఇచ్చినటువంటి హెల్త్ రిపోర్ట్లో కూడా ఎక్కడ కూడా ఈ ఆయనకు సంబంధించినటువంటి ఎలాంటి వైద్యం అందిస్తున్నారు అనే దాని మీద సరైనటువంటి స్పష్టత లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలం ఆయన కార్డియోజెనిక్ షాక్ వల్ల ఆయన పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది అని మాత్రమే చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ కార్డియోజెనిక్ షాక్ వల్లనే ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారినటువంటి నేపథ్యంలో దానికి ఏ విధంగా చికిత్స అందించాలి, ముఖ్యంగా ఆయనకు ఉన్నటువంటి ఇతర అనారోగ్య సమస్యలను కూడా బేరీజ్ వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం పూర్తిగా టెస్టులు చేసిన తర్వాత మాత్రమే రేపు జరిగేటటువంటి ఒక టెస్ట్లో ఆయనకి ఎలాంటి వైద్యం అందించాలనే దాని మీద ఒక స్పష్టత వస్తుంది అని చెప్పేసి నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా ఏదైతే పురంధేశ్వరు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే 48 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేము అని చెబుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి 48 అవర్స్ గడవాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ఇక్కడ ఆయన సోదరులు కూడా మీడియాతో మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే నారాయణ హృదయాల దగ్గర ఒక భీతావహ వాతావరణం ఉంది. ఇప్పుడే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ ఇద్దరు వాళ్ళ సతీమణులతో కలిసి అంటే కుటుంబ సమేతంగా వాళ్ళు కూడా రావడం జరిగింది. వచ్చి లోపల ఉన్నటువంటి డాక్టర్లతో మాట్లాడిన తర్వాత మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చి మీడియాతో మాట్లాడేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడే బాలకృష్ణ కూడా ఇక్కడికి చేరుకున్నారు, అంతకుముందే ఆయన భార్య వసుంధర కావచ్చు, అంతేకాకుండా ఆయన కూతురు బ్రాహ్మణి కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే తారక రత్న ఆరోగ్య పరిస్థితికి సంబంధించి అధికారికంగా వైద్యులైతే ఎలాంటి అప్డేట్స్ కూడా ఇంకా ఇవ్వనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రాజేంద్ర, అయితే రాజు వరుసగా కుటుంబ సభ్యులు హాస్పిటల్కి చేరుకోవడం అంటే తారక ఆరోగ్యానికి సంబంధించి కాస్త ఆందోళన పరిస్థితులే బయట వినిపిస్తున్నాయి, ఆందోళనకర విషయాలు బయట వినిపిస్తున్నాయి, అభిమానులు కూడా పెద్ద ఎత్తున కాస్త గందరగోళ సిచ్యువేషన్ ఉన్నారు. అంటే ఒక్కసారిగా హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోవడంతో ఏమై ఉంటుంది, ఏవైనా విషయాలు లేకపోతే దాస్తున్నారా అనే విషయాలకు సంబంధించి కూడా కాస్త ఆందోళన చెందుతున్నారు. దానికి సంబంధించి ఏమంటున్నారు కుటుంబ సభ్యులతో ఎవరితో మాట్లాడే ప్రయత్నం చేశారా?
ఖచ్చితంగా రాజేంద్ర, ఎందుకంటే ఇక్కడ పరిస్థితి చూస్తే మనము ఒక రకంగా చెప్పాలి అంటే ముఖ్యంగా నారాయణ హృదయాలయకు సంబంధించినటువంటి వైద్యులు ఇప్పటి వరకు కూడా ఎలాంటి హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు. నిన్న సాయంత్రం మాత్రమే ఒక హెల్త్ బులెటిన్ ఇచ్చినటువంటి పరిస్థితి. అందులో కూడా వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఏంటి అంటే పిఈఎస్ మెడికల్ కాలేజీలో ఆయనకు సంబంధించినటువంటి వైద్యానికి సంబంధించినటువంటి పరీక్షలు చేశారు. అందులో ఆయనకి ఏదైతే ఈ టెస్ట్ చేసేటటువంటి సందర్భంలో గుండెలో దాదాపు 95% వరకు కూడా బ్లాక్లు ఉన్నట్టు గుర్తించారు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి మాత్రమే ఉంది. అయితే ఇక్కడ కానీ చూస్తే అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయనకి రక్త ప్రసరణ గుండెకు సరఫరా కావట్లేదు కాబట్టి పంపింగ్ ద్వారా గుండెకు రక్త సరఫరా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి వైద్యులు చెప్పారే తప్ప అందుకు అవసరమైనటువంటి చికిత్స ఏ చికిత్స అందిస్తున్నారు అనే దాని మీద ఇప్పటివరకు స్పష్టత లేదు. అయితే ప్రస్తుతానికి మాత్రం కార్డియోజెనిక్ షాక్ వల్ల ఆయన పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది అనేటటువంటి ఒకే ఒక్క అంశాన్ని మాత్రం అందులో స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అసలు కార్డియోజెనిక్ షాక్ వల్ల ఆయన ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో, అంతేకాకుండా ఆయనకు అందిస్తున్నటువంటి చికిత్సకి అవయవాలు సహకరిస్తున్నాయా లేదా అనే దాని మీద స్పష్టత లేనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరోపక్క ఒక్కొక్కరుగా కుటుంబ సభ్యులు చేరుకుంటూ ఉండడం, ఇప్పటి వరకు కూడా నిన్న విడుదల చేసినటువంటి హెల్త్ బులెటిన్ తర్వాత ఇంకొక హెల్త్ బులెటిన్ ఇప్పటి వరకు కూడా విడుదల చేయకపోవడం, సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా మారుతోంది అనేది ఇక్కడ వరకు స్పష్టంగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించి ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుంది అనేటటువంటి ఆందోళన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఈ హాస్పిటల్ దగ్గర ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణరామ్ దంపతులు వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు చూసేందుకు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి అభిమానులు కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో ఒక పక్క అనారోగ్యంతో ఇబ్బందులు పడడం, అంతేకాకుండా ఒక రకంగా చెప్పాలి అంటే ఆయనకు సంబంధించి ఒక అరుదైనటువంటి వ్యాధి ఉంది. సో ఈ అరుదైనటువంటి వ్యాధి కారణంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి ఇక్కడ వైద్యులు అందిస్తున్నటువంటి వైద్యానికి సంబంధించినటువంటి అంశం పట్ల సరైనటువంటి క్లారిటీ లేకపోవడం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఒక తీవ్ర ఆందోళన అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. నిన్న వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిన సందర్భంలో పురంధేశ్వరి సోమవారం ఒక టెస్ట్ చేస్తారు, ఆ టెస్ట్ చేసిన తర్వాత ఎలాంటి వైద్యం అందించాలనేది బేరీజ్ వేసుకుంటారని చెప్పారు. అయితే తర్వాత వాళ్ళ సోదరుడితోటి మనం మాట్లాడినప్పుడు, అంటే తారకరత్న సోదరుడితోటి మనం మాట్లాడినటువంటి నేపథ్యంలో ఆయన చెప్పినటువంటి అంశాలను బట్టి కానీ చూస్తే 48 గంటలు గడిస్తే కానీ ఏమి చెప్పలేమని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ప్రస్తుతానికి లైఫ్ సపోర్ట్ మీద అంటే వెంటిలేటర్ మీద ఉన్నాడు కాబట్టి సో దానికి 48 గంటలు గడవాలని చెప్పేసి సంబంధించినటువంటి స్పెషలిస్టులు, మరోపక్క గుండెకు సంబంధించినటువంటి నిపుణుల పర్యవేక్షణలో ప్రస్తుతానికి అన్ని ఉంచామని చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే కార్డియోజెనిక్ షాక్ అనేది ఏ విధంగా ఉంది, అది ఏ స్థాయిలో ఆయనకి ఉంది, సో దానికి అనుగుణంగా క్లిష్ట పరిస్థితులు తలెత్తాయి అనేటటువంటి అంశాలను నిన్న వైద్యులు ఇచ్చినటువంటి ఏదైతే ఈ వైద్యులు ఇచ్చినటువంటి బులెటిన్లో చెప్పినటువంటి పరిస్థితి. దీనికి అసలు ఆయనకు అందుతున్నటువంటి వైద్యానికి సంబంధించినటువంటి అంశాల పట్ల కూడా ఎక్కడ సరైనటువంటి స్పష్టతనిచ్చేటువంటి అంశాలను ఎక్కడ కూడా చెప్పకపోవడం కూడా ఇక్కడ ఒక విచారకరమైనటువంటి విషయం. మరోపక్క ఏంటంటే రాబోయేటటువంటి సమయం అంటే గడిచేటటువంటి ప్రతి క్షణం కూడా ఆయన లైఫ్కి సంబంధించి ఒక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోబోతున్నాడు అని చెప్పేసి అందులో స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుంటే ఖచ్చితంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. అందుకే కుటుంబ సభ్యులంతా కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వైద్యులతోటి ఆయన కుటుంబ సభ్యులతోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నా అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ రాజు.